పేరు అన్న వినాయక్ సార్కి, సింధూర్ భూకృష్ణారెడ్డి సార్కి అండ్ డైరెక్టర్ పల్నే గారికి అందరికీ నమస్కారం సార్. ఏంజల్ సినిమాలో కమెడియన్గా మళ్ళీ మీ ముందుకు ఒక మంచి క్యారెక్టర్తో వస్తున్నాను. ఈ సినిమా నాకు ప్లస్ అవుతుంది, ఈ సినిమాకి నేను ప్లస్ అవుతాను, అది మాత్రం 100% కన్ఫర్మ్. నెక్స్ట్ కష్టపడితే ఫలితం దక్కుతుంది అన్న దానికి నిదర్శనం చాలా వాటిలో మనం చూస్తుంటాం. హీరో నాగాన్వేష్ కోసం అతను ఒకటి కష్టపడటం కాదండి, హోల్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అతన్ని హీరోగా నిలబెట్టడం కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. సో మీ కష్టానికి మంచి ప్రతిఫలం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా దక్కుతుంది కూడా. నెక్స్ట్ ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించిన కృష్ణారెడ్డి సార్కి అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. క్యారెక్టర్ వైజ్ చెప్పుకుంటే త్రూ అవుట్ హీరో పక్కన ఉంటానండి. నేను లాంగ్ మూవీస్ అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ, ప్రేమ కథ చిత్రం కానీ, మనం, దృశ్యం ఇటువంటి చాలా సినిమాల్లో త్రూ అవుట్ నేను క్యారెక్టర్ చేశానంటే 100% దాంట్లో ఒక స్టోరీ పైన చిన్న గ్రిప్ దొరుకుతుంది మన కామెడీ చేయడానికి. అటువంటి గ్రిప్ ఈ సినిమాలో నాకు పక్కగా ప్రతి సీన్లో దొరికిందండి. తప్పకుండా నా నుంచి ఒక మంచి అవుట్పుట్ చూస్తారు. ప్లస్ ఒక భారీ బడ్జెట్ సినిమాలో అవకాశం లభించింది. నేను సీజీ గ్రాఫిక్స్ కూడా ఈ సినిమాకి సంబంధించి విజువల్స్ కొన్ని చూశాను, ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వి వినాయక్ సార్, వెరీ బిగినింగ్ షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఫుల్గా కథ విన్నారు, చాలా బాగుందని చెప్పి మాకు హోప్ ఇచ్చి, హీరోయిన్ హేమ పటేల్ని పెట్టుకోండి అని చెప్పేసి సజెషన్ ఇచ్చి, ఆయన ఖైదీ 150 డిస్కషన్ షూటింగ్ టైంలో కూడా ఆ కథని విని మాకు ఎంతో హోప్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు కూడా ఒక 1 వీక్ ముందు సినిమా చూశారు, చాలా బాగుందని చెప్పి చిన్న చిన్న కరెక్షన్ చెప్పారు, అది ఎప్పుడు నేను మర్చిపోలేను. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఆది సినిమా రిలీజ్, సో ఒక కొత్త డైరెక్టర్ ఇంత అద్భుతంగా తీయవచ్చా అంటే తమిళ నుంచి నేను అప్పుడే వచ్చాను, సో రోమాలు లేచిపోయా ఆ సినిమా నేను చూసి. సో అలాంటి ఒక డైరెక్టర్ వచ్చి కథకి కానీ సినిమా తీసిన తర్వాత కరెక్షన్స్ కానీ చెప్పి మమ్మల్ని అంత ఎఫర్ట్ పెట్టి సో మంచి దారిలో నడిపించిన వినాయక్ గారికి చాలా థ్యాంక్స్ అండి సార్. తర్వాత హీరోకి వస్తే ఒక స్టార్కి కావాల్సిన అన్ని క్వాలిటీ ఉన్న ఒక హీరో నాగన్వేష్, దానివల్ల ఫ్యూచర్లో డెఫినెట్లీ ఒక పెద్ద స్టార్ అవుతాడు. అలాగే హేమ పటేల్ గారు, ఈ సినిమా హేమ పటేల్ క్యారియర్లో బెస్ట్ ఫిలిం అవుతుంది. తర్వాత సప్తగిరి గారు, సినిమా త్రోట్గా ఒక మంచి క్యారెక్టర్ చేశారు, ఎక్స్ట్రాఆర్డినరీ క్యారెక్టర్, బాగా ఎంజాయ్ చేసాం స్పాట్లీయే, బాగా ఎంజాయ్ చేసాం మేము. డెఫినెట్లీ ఆయన క్యారెక్టర్ ఎక్స్ట్రాఆర్డినరీగా పండింది. భీమ్స్ ఆయన ఆల్రెడీ బెంగాల్ టైగర్, మంచి సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, ఈ సినిమాలో కూడా మంచి సాంగ్స్ ఇచ్చారు, సో ఆడియో కూడా ఎక్స్ట్రాఆర్డినరీగా వచ్చింది. తర్వాత డైలాగ్ రైటర్ రమేష్ రెడ్డి గారు, మంచి పాయింట్ ఇచ్చారు. డైలాగ్ రైటర్ శ్రీనివాస్ మంచి డైలాగ్ రాశారు. భువన్ సాగర్ గారు, ప్రతి సీన్కి ఏం కావాలన్నా మాకు లేదని చెప్పకుండా పర్ఫెక్ట్గా డిస్కస్ చేసి కావాల్సిన అన్నీ మాకు అరేంజ్ చేసి ఇచ్చిన భువన్ గారికి చాలా థ్యాంక్స్ సార్. సో ఈ సినిమా ఫస్ట్ నన్ను నమ్మి సినిమా ఇచ్చిన కృష్ణారెడ్డి గారు ఫుల్ సాటిస్ఫాక్షన్, ఫస్ట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చి సినిమా ఫస్ట్గా చూసిన తర్వాత ఫస్ట్ ప్రొడ్యూసర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి, తర్వాత ప్రజల దగ్గరికి వెళ్తాయి, ఆయన ఫుల్ సాటిస్ఫాక్షన్. సో ఒక మంచి సినిమా చేశాను, డెఫినెట్లీ రాజబౌళి గారు రేపు చూసి మంచి సినిమా తీశాడు పళని అని చెప్తారని అనుకుంటున్నాను. ఏంటంటే సీజీ కానీ సోషల్ ఫ్యాంటసీ కానీ కామెడీ యాక్షన్ ఫైట్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో అది జరుగుతాయి అని నమ్ముతున్నాను. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేదు, వన్ థింగ్, ఆల్మోస్ట్ 30 మినిట్స్ సీజీ ఉంది మన మూవీలో, 2 మంత్స్ నుంచి సీజీ వర్క్స్ నడుస్తున్నాయి, ఇంకా రీరికార్డింగ్ నడుస్తుంది, షూటింగ్ పార్ట్ అంతా అయిపోయింది, ఈ లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పార్ట్ అవ్వగానే మేలో అనుకుంటున్నాము. ఇంకా మన డైలాగ్ రైటర్స్కి, డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, సప్తగిరన్నకి, మన స్పెషల్ గెస్ట్ వి వినాయక్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ధన్యవాదాలు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంజల్స్ జానర్ ఐ నెవర్ ట్రైడ్ బిఫోర్. It's a movie I'm looking forward to because there are a lot of elements in the film that I've never experienced or tried before, and I'm very excited about that. And for the first time, I'm senior to someone on the set, so that's also very exciting.
అండ్ ఐ హోప్ యు లైక్ ద మూవీ. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐల్ టాక్ ఎట్ ద ప్రీ రిలీజ్. ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏంజల్ టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన వివేనాయక్ సార్కి థ్యాంక్స్ అలాట్ సార్. ముందుగా ఏంజల్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. ఇప్పటివరకు చూసాము, ఆ జోన్రాలో చూసాము, కానీ ఆ జోన్రాని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చని కొత్తగా చూడబోతున్నాం ఈ మూవీలో. అండ్ దేర్స్ అ లాట్ ఆఫ్ బ్రిలియంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ద మూవీ. ఫస్ట్లీ ద మ్యూజిక్ ఇస్ అమేజింగ్. మ్యూజిక్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్స్ త్రూ అవుట్. అండ్ పల్లీ సార్ రాసిన స్క్రిప్ట్ కానీ, ఇంకా మన స్క్రిప్ట్ రైటర్స్, డైలాగ్ రైటర్స్ ఇచ్చిన వర్క్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ బ్రిలియంట్. అండ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పమన్నారు కదా, యాక్చువల్లీ భువన్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ ఫర్ దిస్ మూవీ. ఎందుకంటే దిస్ సో మచ్ ఇన్ ద మూవీ, ఇది జనరల్గా యాక్సెప్ట్ చేయరు, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటూ కూర్చొని. బట్ దెన్ హీ బ్లైండ్లీ పుట్ ద ట్రస్ట్ ఇన్ ఆ డైరెక్టర్ కానీ, మా సీజీ టీమ్ కానీ. దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ సీక్వెన్స్ లాస్ట్ మినిట్లో షూట్కి ఒక వన్ వీక్ ముందు మార్చేసాము టు బిల్డప్ ద గ్రాండియర్. అలాంటివన్నీ ప్రొడ్యూసర్గా భయపడతారు ఎవరన్నా, ఇంత ఒక్క సీన్ పైన ఇంత మనీ ఇన్వెస్ట్ చేయాలా, ఇంత సీజీ కోసం ఇన్వెస్ట్ చేయాలా అనేది. అలాంటిది ఏం పట్టించుకోకుండా కమ మూవీకి ప్లస్ అవుతుంది అంటే కమాన్ లెట్స్ డూ ఇట్ అనుకుంటూ. అండ్ భువన్ అండ్ డాడీది కూడా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హీరోయిన్ చెప్పాలంటే షీస్ వండర్ఫుల్ కో స్టార్. థ్యాంక్స్ ఎబా ఫర్ బీయింగ్ మై సీనియర్ అండ్ సపోర్ట్ మీ ఆన్ సెట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 2 సంవత్సరాల క్రితం నాగాన్వేషన్ ఇంట్రడ్యూస్ చేస్తూ వినవయ్య రామయ్య అనే సినిమా తీశాను. అది మంచి పేరు వచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల కలెక్షన్ వైజ్గా అంత హిట్ కాలేదు. సో ఈసారి డెఫినెట్గా మంచి హిట్ చేయాలని ఒక పట్టుదలతో ఈ చిత్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టు స్టార్ట్ విత్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉండాలి, రొటీన్గా ఉండకూడదు అన్న ప్రయత్నంలో రమేష్ రెడ్డి గారు ఎఫ్ఎన్సీసీ క్లబ్లో చిన్న పాయింట్ చెప్పారు. జస్ట్ ఇఫ్ యు బిలీవ్ మీ, ఆయన చెప్పింది 2 నిమిషాలు. 2 నిమిషాల్లో ఒక్క థాట్ నచ్చి కథ తర్వాత ఆలోచిద్దాం, దీన్ని ఓకే చేసేద్దాం అని చెప్పి చెప్పాను. తర్వాత ఇమ్మీడియట్గా పళనిని ఆల్రెడీ లైన్లో ఉన్నాడు. దాదాపు 30 నుంచి 40 మంది డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ అప్రోచ్ అయ్యారు వినవయ్య రామయ్య తర్వాత నాగాన్వేష్ కోసం. కానీ ఒక రేంజ్లోనే ఉండాలి సినిమా అంటే, అందరూ కారణం ఏంటంటే అందరూ దాదాపు 3 కోట్ల బడ్జెట్ అట్లా వచ్చారు. కానీ మంచి టెక్నీషియన్స్ కావాలి, మంచి క్వాలిటీ ఉండాలంటే కనీసం 5-6 crores ఉండదే మంచి సినిమా చేయలేమన్న ఉద్దేశం నాది. ఇట్ డజంట్ మీన్ 3 కోట్లలో సూపర్ హిట్స్ ఇచ్చిన వాళ్ళు లేరని కాదు, అంత టాలెంట్ అంత కాన్ఫిడెన్స్ నాకు లేకపోవచ్చు, బహుశా అందరికీ ఎవరికి ఇవ్వలేకపోయాం డేట్స్. పళనినే ఓకే చేసి మళ్ళీ నేనే తీయడం జరిగింది. అప్పుడు పళనికి లైన్ చెప్పినప్పుడు, నువ్వు దీన్ని స్క్రిప్ట్గా డెవలప్ చేసి తీసుకురా అని చెప్పినప్పుడు, అతనుగా అతను ఒక టీంని రెడీ చేసుకున్నాడు. ఆ టీమ్స్లో దాదాపు 7-8 మంది పేర్లున్నారు. శ్రీనివాస్, ఇంకా కుక్కట్పల్లి శ్రీనివాస్ ఈజ్ ఆల్సో మేజర్ పార్ట్. ఈరోజు అతను రాలేదు, అతను పోషించాడు. రమేష్ రెడ్డి, ప్రసాద్, అంకాల శ్రీను, వీరబాబు, అందరు చాలామంది యంగ్ రైటర్స్. దాదాపు 8 నుంచి 9 నెలలు ఆఫీస్లో డే అండ్ నైట్ అక్కడే పడుకొని అక్కడే భోంచేసి వర్క్ చేసిన స్క్రిప్ట్ అండి ఇది. యు బిలీవ్ మీ, ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఐ బిలీవ్. అంత చక్కగా వచ్చింది స్క్రిప్ట్. యాడెడ్ టు ద స్క్రిప్ట్, ఇందులో అన్వేష్ లుక్ మారిపోయింది. వినవయ్య రామయ్యకి దీనికి వాడి ఫిజిక్ కానీ ఆ ఫేస్ లుక్ కానీ మారిపోయింది, అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. సో నేను హెబ్బా పటేల్ గురించి నేను చెప్పక్కర్లేదు, డెఫినెట్గా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఈ సినిమాకి. అమ్మాయి గ్లామర్ కానీ అండ్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అన్బిలీవబుల్గా చేసింది. దెన్ ఫ్రంట్ పాత్రలో సప్తగిరి పోషించిన రోల్ మాత్రం డెఫినెట్గా ఇంటికి వెళ్ళి కూర్చున్నా ఆయన ఆ పెర్ఫార్మెన్స్ గురించే మాట్లాడతారు, అంత ఎక్స్ట్రాడినరీగా చేశారు. యాడెడ్ టుగెదర్ సీజీ వర్క్స్ ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో కన్ను కంటి మీద రెప్ప వేయలేనటువంటి దృశ్యాలన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ స్వర్గం సీక్వెన్స్లు కానీ ఈ సీజీ థ్రిల్లింగ్స్ కానీ ఏది టీజర్లో మేము వేయలేదు, వాంటెడ్గా డెలిబరేట్గానే సో హై క్వాలిటీ ఉన్నాయి అవాయిడ్ చేశాము. సో సింపుల్గానే రిలీజ్ చేద్దాం టీజర్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అని ఈ టీజర్ రెడీ చేయడం జరిగింది. అది కూడా లాస్ట్ మూమెంట్లో డీటీఎస్ లేకుండా పెన్ డ్రైవ్ క్వాలిటీతోనే మీకు ఇప్పుడు చూపించడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ ఫుల్ క్వాలిటీ. సో
ఈ విధంగా ఎంతోమంది ఎఫర్ట్ పెట్టి టోటల్గా ఈ సినిమాని ఫైనల్గా కాపీ చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్టరీగా మొత్తం ఎడిటర్ దగ్గర నుంచి ఎడిటర్ ముందు రిపోర్ట్ ఇచ్చాడు గన్ షాట్ హిట్ సార్ అనే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కన్ఫర్మ్ చేశారు. అయినా నాకున్న డౌట్తో మాకు మా ఫ్యామిలీ మిత్రుడు మా మంచి చెడులు ఏదైనా సరే ఆయన భాగం పంచుకుంటాడు. ఎక్కడైనా ఎప్పుడైనా ఈరోజు చూడండి 150 ఈరోజు 100 డేస్ ఫంక్షన్ గుంటూరులో దానికి వెళ్లకుండా నేను పిలుస్తూనే ఇమ్మీడియట్గా వచ్చేసాడు ఆయన. సో అంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. సో ఆ వినాయక్ గారిని నా డౌట్ కన్ఫర్మేషన్ కోసం నేను పిలవడం జరిగింది. ఆయన వచ్చి ఫిలిం చూసి ఎస్ గో హెడ్ తప్పు చేయదు డెఫినెట్ కన్ఫామ్గా క్లియర్ హిట్ అని చెప్పి బట్ నేను కొన్ని కరెక్షన్ చెప్తానని ఆయనే ఎంత ఇంట్రెస్ట్ చూడండి ఆయనే కొన్ని కరెక్షన్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాను. నేను చెప్పి రెడీ చేశారా లేదా వేయవా తీ ఆపు ఇక్కడ ఆపు ఇది కాదు ఇదేంటిది తీ ఆ కమాండు ఆ చొరవ తీసుకొని చేసిన వినాయక్ గారికి డెఫినెట్గా సర్వదా కృతజ్ఞుడి సార్. చేసిన పెద్దలకి వేదికగా ఉంటున్న సాంకేతిక నిపుణులందరికీ నా నమస్కారాలు. కృష్ణారెడ్డి గారు మా గురువు గారు సాగర్ గారితో 2 సినిమాలు చేశారు. ఆయన ఒక నిబద్ధత ఒక క్లియర్ ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేసే వ్యక్తి అనుకున్నది అనుకున్నట్టు మాట్లాడే వ్యక్తి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఆయన టాగూర్ సినిమా దగ్గర నుంచి టాగూర్ మధు గారితో నాకు అంతకుముందు సాగర్ గారితో చేసినప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలేదు నేను ఇండస్ట్రీకి రాలేదు కానీ అక్కడ నాకు ఆయన తెలుసు. కానీ టాగూర్ సినిమా తర్వాత త్రూ మధు గారు కృష్ణారెడ్డి గారు ఆయన ఆలోచనలు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ నాకు బాగా నచ్చి సరదాగా ఏ సినిమా గురించి అయినా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకరోజు ఈ ఏంజల్ కథ వినమన్నారు. వినమంటే సరే నాకు పళ్ళని వచ్చి నేరేట్ చేశాడు. నాకు కొత్తగా అనిపించింది చేయదగ్గ సినిమా అనిపించింది. అంటే ఒక ఫ్యాంటసీ సినిమాని చూసి చాలా రోజులైంది. ఒక దేవలోకం నుంచి ఒక అమ్మాయి రావటం ఇక్కడ ఒక సామాన్యుని ప్రేమించటం లాజికల్గా కూడా ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఉండింది ఆ అమ్మాయిది అది నాకు బాగా నచ్చింది. సినిమా తీయటం విషయంలో ఎక్కడ ఆయన రాజీ పడకుండా గ్రాఫిక్స్ గురించి కానీ దాని గురించి కానీ ఆయన కానీ ఆయన సతీమణి కానీ ఆయన పెద్ద అబ్బాయి భువన్ కానీ అందరూ కూడా ఈ సినిమాని ఒక దీనిగా కంటిగ్రప్పలా కాపాడుకుంటూ వచ్చారు. పళనికి మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా బాగుంది డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. థీమ్స్ ఇప్పటికే వచ్చిన మ్యూజిక్ ఏంజల్ అనే థీమ్ కానీ సప్తగిరి తన కామెడీ కానీ అన్నీ బాగున్నాయి. స్టోరీని ఇచ్చిన రమేష్ రెడ్డి గారికి దాన్ని డెవలప్ చేసిన కో రైటర్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. అలాగే హెబ్బా పటేల్ దేవకన్యగా చాలా బాగుంది చాలా బాగా చేసింది కూడా. ఇక కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది టాలెంట్ లేకుండా ఏదో డబ్బు ఉంది కదా అని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోయినా కూడా పెద్దల ఒత్తిడి వల్ల దేనివల్ల అవ్వాలని ఇంకోటి అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ నాగన్వేష్ చాలా డెడికేటెడ్గా నేను హీరో అవ్వాలి అని చిన్నప్పటి నుంచి ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియురాలు సినిమా చేసిన తర్వాత తనకు ఆ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ నుంచి కూడా తను డ్రీమ్ చేసి సుభాష్ గయ్య గారు విజిలింగ్ వుడ్స్లో 2 ఇయర్స్ ట్రైనింగ్ అయ్యి పూర్తిగా సినిమా చూస్తే అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే ఒక మంచి కామెడీ పంచెస్ కామెడీ దీన్ని చేయగలిగిన హీరోలు బాగా ఎక్కువ సస్టైన్ అవుతారు చాలా పెద్ద లాంగ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. అది అబ్బాయి బాగా చేశాడు అనిపించింది డాన్స్లు ఫైట్లతో పాటు. ఆల్ ది బెస్ట్ అన్వేష్. ఈ సినిమాతో చాలా మంచి పేరు వస్తుంది. నేను వినోయ రామయ్య నేను చూడలేదు కానీ ఈ సినిమా అంటే కొన్ని పార్ట్లీగా చూశాను ఆ సినిమా కానీ ఈ సినిమా చాలా బాగా చేశాడు తను. ఇక మా కృష్ణారెడ్డి గారికి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి పుత్రోత్సాహం ఆయనకి కలగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు 150 సినిమా గుంటూరులోను తిరుపతిలోను 100 డేస్ సెలబ్రేషన్స్ అంటే 100 డేస్ అనేది లేదు, కానీ ఫ్యాన్స్ ఆడాలని అనుకున్నారు కానీ వాళ్ళకి ఏం డెఫిట్ రాకుండా సరదాగా ఆడించారు. ఈరోజు చాలా పెద్ద ఫంక్షన్స్ జరుగుతున్నా నేను వెళ్ళలేకపోయాను అక్కడికి. మా టీం నుంచి చిరంజీవి గారి నిర్మాతలందరికీ, ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ, ఖైదీ 150 టీం అందరి తరఫున, నా ప్రొడ్యూసర్ రామ్ చరణ్, మా హీరో గారు చిరంజీవి గారు, అందరూ మా టీం అందరి తరఫున నేను రాలేనందుకు నన్ను క్షమించాలి కానీ ఇంత పెద్ద హిట్ చేసినందుకు మా టీం అందరి తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.